భగవాన్ చేసిన సాధన ఏంటంటే రోడ్డు పక్కన ఎక్కడో శివలింగం పాడైపోయిన శివలింగం పడి ఉంటారు. ఏదో మామూలు శివలింగం అని తెలియదట, అదే పాడైపోయిన రాయి అనుకుని మనం ఈ మొత్తం వచ్చాడు భగవాన్. అది రంగాన్ని చూశాడు. ఎప్పుడు చిన్నప్పుడు చేసిన పని, 5వ తరగతిలో చేసిన పని, భగవాన్ ఎప్పుడు బళ్ళకి తాయం తెచ్చుకున్నా, ఆ తాయి నాకు పెట్టమని అడుగుట రంగా, నేను పెట్టనని ఒకట భగవాన్. ఆ నువ్వు శివలింగం మీద వచ్చేసావు, మీ నాన్నతో చెబుతాను తాయి పెడతావా పెట్టావా, మా నాన్నతో చెప్పకుండా తాయి వంతి ఇచ్చేసి తెచ్చుకుని తాయి వంతి ఎలా తినేసేవాడు రంగన్. తాయిని తెచ్చుకున్నాడు ఈయన తినేసింది ఆయన. భగవాన్ అరుణాచలం వచ్చాడు రంగన్ అంటే చిన్నప్పుడు నేను చాలాసార్లు బెదిరించాను, బెదిరించి నువ్వు బళ్ళకి తెచ్చుకున్న తాయాలని తినేశాను అని ఇప్పుడు అనుకుంటున్నాను. నీ వచ్చేవాడు నచ్చిన ఇప్పుడు శివుడు అంత అదృష్టం వంతుడు, ఎవడ దృష్టి శివుడు అదృష్టం ఉంటాడు. భగవాన్ చూడాలని వేగం పొంది ఒకసారి గురికేస్తాడు రంగ, ఆగిన తర్వాత దిగి రావచ్చుంది కదా, ఒకటి మోకాలు అవి కొట్టిపోతాడు రంగ. రక్తం ఏంటో మోకాలు ఏంటి దెబ్బలు ఏంటి అంటాడు భగవాన్. ఏం నిన్ను చూడాలని ఆతురుతోటి, నీ ఎందు నాకు ఉండే ప్రేమతోటి, నువ్వు దొంగవాడు ఎందు నాకు ప్రేమ కలిగిస్తావు, తీర దగ్గరకు చూసిన నాకు ఉండి నాకు నీ ప్రేమ అంటున్నట్టు ఇస్తావు. నువ్వు క్రూయల్ ఎవరో అయ్యా, నువ్వు దుర్మార్గులైన ప్రేమికుడు, మామూలు ప్రేమికుడు కాదు, లోపలేమో మంట మంట పుట్టిస్తావు, ఈ ప్రేమని అగ్నిహోత్రాన్ని పుట్టిస్తావు. తీర దగ్గరికి చూస్తే నీకు నాకేం సంబంధం లేదు, ఎక్కడికో చూస్తావు, నా ఉంటూ చూడవు ఎక్కడికో చూస్తావు. ఇప్పుడు నీ మంట ఆపుతావు అంటే మంట ఆపు, మంట ఎక్కడ ఆపుతాడు, అజ్ఞానం అంత తగరబడే వరకు మంట ఆపుతాడా? పుణ్య నోట్లో మనం చేయి పెట్టి వెనక్కి తీసుకోగలం. అంటే భగవాన్ చెప్పాడు పుణ్య నోట్లో పడ్డ మాంసపు మొక్క. అప్పుడు రంగం నిన్ను చూడాలని ఆతురుతుడు ఇలా దిగాను కండదు భగవాన్ అంటారు. చూడటం కంటే చూడాలని ఆతురుత ఇంత గొప్పదన్నారు. నన్ను చూడటం కంటే చూడలేకపోయినాక అని ఆతురుత ఇంతకంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తున్నాను అక్కడ చూడండి. అది రహస్యం, నన్ను చూసిన దానికంటే నువ్వు చూడలేకపోయినాయి భగవాన్ని అనేటువంటి నీలో ఉన్న తపన ఎక్కువ ఫలితాన్ని తీసుకొస్తున్నాడు.